బిక్కవోలు మండలం ఊలపల్లిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన వ్యాయామశాలను మాజీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఉప ముఖ్యమంత్రి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరసప్ప మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాయామం చాలా అవసరమని, ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలని అన్నారు. యూత్ అందరూ జిమ్ చేయాలనే ఉద్దేశ్యంతో తొండాపు సురేష్ రెడ్డి యూత్ అందరికీ జిమ్ ఏర్పాటు చేయడం చాలా సంతోషమని అన్నారు. జిమ్ ఇంపార్టెన్స్ బాగా పెరిగిందని, పూర్వం ప్రతి ఒక్కరూ వ్యవసాయం పనిచేసే పరిస్థితి ఉండేది కానీ ఈవేళ కోవిడ్ వల్ల అందరూ ఇంటి దగ్గర ఉండడం జరుగుతుందని, కానీ ఎవరైతే వాకింగ్ ఎక్సర్సైజ్ బాగా చేస్తున్నారో వారు త్వరగా కోలుకోవడం జరుగుతుందని, కాబట్టి ప్రతి ఒక్కరూ జిమ్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం పార్లమెంట్ తెలుగు రైతు అధ్యక్షులు సిరసాపల్లి నాగేశ్వరరావు, అనుపర్తి నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు అచ్చిరెడ్డి, అన్నవరం దేవస్థానం మాజీ మెంబర్ దేవానందరెడ్డి, మాజీ ఎంపీపీ వేణమ్మ, పెదబాబు, డివిఆర్, మండల బీసీసీల అధ్యక్షులు రామచంద్రరావు, బిక్కవోలు సొసైటీ మాజీ అధ్యక్షులు చిట్టిబాబు చౌదరి, ఆదినారాయణ రెడ్డి, మండల తెలుగు యువత అధ్యక్షులు అశోక్, మాజీ సర్పంచ్ సత్యనారాయణ, సూర్యనారాయణ, కోడూరు శ్రీను, రామారావు, మండల అండ్ గ్రామ నాయకులు పాల్గొన్నారు. ఎన్నికల సందర్భంగా ఈ గ్రామంలో ఉన్న యువత అంతా ఇక్కడ జిమ్ ఏర్పాటు చేయమని సురేష్ గారిని అడగడం జరిగింది. దానికి ఆయన తయారు చేస్తానని హామీ ఇవ్వడం, మనం ఓడిపోవడం, ఆ తర్వాత అది ఆ విధంగా ఓడిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు గుర్తు చేయకపోవడం ఆ విధంగా కొనసాగింది. మొన్న మరలా పంచాయతీ ఎన్నికల సందర్భంగా అది తెర మీదకి రావడం, ఈసారి నేను పూర్తి చేసేస్తానని హామీ ఇవ్వడం, ఆ హామీకి అనుగుణంగా ఇవాళ దాదాపు 4 లక్షల రూపాయలు ఈ జిమ్ కోసం ఖర్చు పెట్టి, అంటే ఓన్లీ మెటీరియల్ కోసం, ఎక్విప్మెంట్ కోసం, మిగిలిన గొడవను అదైతే వాటర్ ప్లాంట్ ఉందో దాన్ని మళ్ళీ వెనకాల షిఫ్ట్ చేసుకుని దీన్ని ఈ విధంగా తయారు చేయడం అనేది చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వచ్చిన పరిస్థితుల్లో ఆరోగ్యం ఎంత ముఖ్యం అనేది ప్రతి ఒక్కరికి తెలిసి వచ్చింది. ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుకోవాలనే దానిపైన ప్రతి ఒక్కరిలో అవగాహన పెరిగింది. ప్రధానంగా ఇవాళ శారీరక శ్రమ లేని పరిస్థితుల్లో డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఎక్కువ జీవనశైలి వ్యాధులు వస్తున్న నేపథ్యం, మరి ఇవాళ ఒక వైరస్ మహమ్మారిలా వ్యాపించడం, ఇటువంటి పరిస్థితుల్లో ఆరోగ్యానికి ప్రాధాన్యత పెరిగిన నేపథ్యాన్ని చూసుకుని మరి ఈ విధమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందిస్తున్న విషయం. బిక్కవోలు మండలం ఊలపల్లి గ్రామంలో ఒక జిమ్ ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. రామకృష్ణారెడ్డి గారు పిలుపు మేరకు రావడం జరిగింది. సురేష్ గారు యూత్ అందరికీ కూడా ఒక జిమ్ ఏర్పాటు చేయాలని చెప్పి తన స్థలంలో ఒక జిమ్ ఏర్పాటు చేసి ఇలా అందరికీ అందించడం జరిగింది. జిమ్ ఇంపార్టెన్స్ బాగా పెరిగింది. ఎందుకంటే ఈ పూర్వం అయితే ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయం చేసో కష్టపడో పనిచేసే పరిస్థితి ఉండేది. ఈ రోజు అందరూ కూడా మరి పని చేయకుండా ఇంటిగా ఉంటాం, అలాగే కోవిడ్ సమయం ఇచ్చిన తర్వాత మొత్తం టోటల్ అంతా కూడా ఇంట్లో ఉంటాం జరుగుతుంది. కొన్ని యాక్టివిటీస్ కావాలి కనుక యోగా అలాగే జిమ్ చేస్తే బాగుంటుందని యూత్ ప్రోత్సహించాలనుంది ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మన కోవిడ్కి లో చాలా మంది గ్రామస్తులు కూడా ఎఫెక్ట్ అవ్వడం జరిగింది, యూత్ కూడా ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. ఎవరైతే శ్రమిస్తున్నారో, ఎవరైతే వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ వీటిలో ఎవరైతే బాగా పని చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కొంత ఇబ్బందులు తగ్గుతున్నాయి ఈ వైరస్ వల్ల. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఈ జిమ్ను ఉపయోగించుకోవాలని, యోగా చేయాలని, వాకింగ్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. అలాగే